జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఘాటు లేఖ రాశారు. పవన్ నమ్మించి మోసం చేశాడని సీరియస్ అయ్యారు. మీ నిర్ణయాలు మీ చేతిలో లేవంటూ ఎద్దేవా చేశారు. రెండు పర్యాయాలు కిల్లంపూడి వస్తానని మీరు నాకు కబురు పంపారు. ఎలాంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. ఇక అన్ని వర్గాలకు న్యాయం చేయాలని ఆశించి కలిసి సేవ చేయాలనుకున్నట్లు తెలిపారు. కానీ పవన్ తనను కలవడానికి ఎన్నో చోట్ల అనుమతులు అవసరం ఉన్నారు. పవన్ నిర్ణయాలు పవన్ చేతుల్లో లేవన్న ముద్రగడ పవర్ షేరింగ్ అనేది లేదని అర్థమైందన్నారు. మీ 24 సీట్ల కోసం తన అవసరం రాదు, రాకూడదనే భగవంతుణ్ణి కోరుకుంటున్నానని లేఖలో తెలిపారు. పవన్లా గ్లామర్ ఉండకపోవచ్చని ప్రజల్లో పరపతి లేకపోవడం వల్ల పవన్ దృష్టిలో లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా తప్పు పట్టిన ఇనుములా గుర్తించారన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం కానీ పదవులు కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం చేయలేదు అంటూ ముద్రగడ తీవ్ర విమర్శలు చేశారు.